పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలం నందు ఏజెన్సీలో జీవో నంబర్ 3ని చట్టం చేయాలని, అదే విధంగా ఏజెన్సీలో ప్రతి ఉద్యోగ నియమకాలు కూడా చట్టం చేయాలని ఆదివాసీ జేఏసీ డిమాండ్ చేస్తూ బంద్ నిర్వహించారు. ఏజెన్సీ అంతటా బంద్ ప్రశాంతంగా జరిగింది. బుట్టాయిగూడెంలో ఆదివాసీ జేఏసీ పిలుపు మేరకు ఆదివాసీలు భారీగా సంఘటితమయ్యారు. కరోనా భయం మాకు లేదు, కానీ కరోనా సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల మా ఆదివాసీ తెగి పూర్తిగా అంతరించి మాకు మరుగుడ లేకుండా పోతుందని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో చట్టాలను బలంగా అమలు చేసి ఉంటే ఈ రోజు మాకు ఈ అన్యాయం జరిగేది కాదని ఆదివాసీలు వాపోయారు. తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులు సరైన సమీక్ష చేయకుండా తీర్పులు ఇచ్చారని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ జేఏసీ ఆంధ్రప్రదేశ్ జేఏసీకి ముఖ్య సలహాదారుగా కూడా ఉన్నాను. ఈ ఆదివాసీ జేఏసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చినటువంటి తీర్పు మేరకు 17/18/2020న ఏజెన్సీ బంద్ చేయాలి, జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టేసినందున జీవో నెంబర్ 3ని ఏజెన్సీ చట్టాల అంటే షెడ్యూల్ ఏరియా చట్టాలని చేస్తూ ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని చెప్పేసి జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు నిన్న ఈరోజు చాలా తీవ్ర స్థాయిలో ఉద్యమాలు జరిగినాయి. బంద్ జరుగుతూ ఉంది. ప్రస్తుతం నిన్న విజయవంతమైంది, ఈరోజు విజయవంతంగా కొనసాగుతూ ఉంది. కాబట్టి మేము కోరేది ఒకటే, సుప్రీంకోర్టు 5గురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఆదివాసీలకు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 19(1)ని కానీ ఆర్టికల్ 5ను కూడా పూర్తిగా పరిశీలన చేయకుండా వీటన్నిటిని పక్కన పెట్టేసి కేవలం చేబ్రో లీలాప్రసాద్ అనేటటువంటి వాడు ఇచ్చినటువంటి ఒక పిటిషన్ ఆధారం చేసుకొని వాళ్ళు ఈ యొక్క జీవో నెంబర్ 3ని కొట్టేయటం అనేటటువంటిది ఇది ఆదివాసీలకి కేటాయించబడినటువంటి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి. కనుక ఇప్పటికైనా సుప్రీంకోర్టు కానీ లేదా